చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కరోనా క్యాంపు ఏర్పాటు చేశారు. బండపల్లి గ్రామంలో గత వారం రోజుల క్రితం 11 మంది కరోనా సోకగా గ్రామ సర్పంచ్ జ్ఞాత విజయ్ జార్జ్ గ్రామంలో కరోనా క్యాంపును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకువెళ్లగా గ్రామంలో ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో బుధవారం కరోనా క్యాంపు ఏర్పాటు చేశారు. సందర్భంగా వైద్యాధికారి మసూద్ అహ్మద్ గ్రామంలో 145 మందికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 5 పాజిటివ్గా 140 మందికి నెగిటివ్గా రిపోర్టు వచ్చింది. గ్రామంలో అడగగానే క్యాంపు ఏర్పాటు చేసిన డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావుకు గ్రామ సర్పంచ్ జ్ఞాత విజయ్ జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ కాసారపు గంగాధర్ గౌడ్ వార్డు సభ్యులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుండి పరీక్షల్ని నిర్వహించేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఈఓ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం వజ్ర, ఆశా కార్యకర్తలు, రమణ, వసంత, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్కి చెప్పి ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ దయచేసి ఎటువంటి లక్షణాలు ఉన్నా దగ్గు, దమ్ము, సర్ది, గొంతు నొప్పి, మగతగా ఉండడం అంటే డల్గా సుస్తుగా ఉండడం, వాంతులు, విరోచనాలు ఇట్లాంటి లక్షణాలు ఎవరున్నా కానీ దయచేసి ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డిలే చేయొద్దు. సింప్టమ్స్ ఉన్న 9-10 రోజుల లోపలే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రికవరీ ఉంటుంది, లేకుంటే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, నేను మీ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తి. ఈరోజు బండపల్లి గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో కరోనా పరీక్షల కోసం ఒక క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇతర గ్రామాల ప్రజలకు ఇబ్బంది కాకుండా చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఈరోజు కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారుగా 11 నుంచి 12 కరోనా కేసెస్ పాజిటివ్ ఇంతవరకు వచ్చి ఉన్నాయి. అయితే ఇంకా ప్రజలు కూడా చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ వారి అందరికి కూడా కొద్దిగా రవాణా సౌకర్యం ఇబ్బంది వల్ల రాలేకపోయారు. కాబట్టి అలాంటి వారందరికి కూడా ఉపయోగకరంగా ఇక్కడే మనము ఈరోజు కూడా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, అలాగే కనీస జాగ్రత్తలు పాటించండి. చిన్న చిన్న జాగ్రత్తల వల్ల మనకు కరోనా వ్యాధి రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత బాధపడేదానికంటే నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమమని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసంగా మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని అంటే మినిమం 6 ఫీట్ల దూరాన్ని పాటించండి, అలాగే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.